గురువింద గింజ దాని కింద నలుపు దానికి తెలియదట. ఎందుకు చెప్తానంటే ఇది ఆయన ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి అమృత పథకం, అమృత అంటే ఏంటో తెలుసా అని అడిగారు. అసలు అమృత పథకం అనేది కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకం. అది ఏమైనా అమృత పథకం మీరు పెట్టారా, లేకపోతే దాని పేరు అమృత అని మీరు పెట్టారా, దానికి ఏమైనా అర్థం క్రియేట్ చేసి పెట్టారా నాకు తెలియక అడుగుతున్నాను. అది కేంద్ర ప్రభుత్వం పెట్టిన అమృత పథకానికి అమృత అంటే అర్థం తెలియదు అంటే మీ విచక్షణ ఎంతవరకు ఉంది, మీ రాజకీయ పరిజ్ఞానం ఎంతవరకు ఉందని అడుగుతున్నా ఈరోజు. అది కాకుండా అదే అమృత పథకంలో ఎంత నాసిరకం పనులు జరిగినాయో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీరు దాంట్లో కౌన్సిలర్స్ అందరికీ తలకో లక్ష స్థాయిని బట్టి 2 లక్షలు ఇచ్చారు. అంటే కౌన్సిలర్ స్థాయికే 2 లక్షలు ఇచ్చి ఉంటే మీ స్థాయికి ఎంత అవినీతి జరిగింది, అది వాస్తవం కాదా? అదేవిధంగా మీరు గతంలో చైర్మన్గా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి మాట్లాడితే 82 ఎకరాలు మేము కొన్నాం, అభివృద్ధి చేసాం, 120 ఎకరాల ట్యాంక్ తవ్వించాం, మీ డబ్బులతో ఏమైనా చేయించారా అని అడిగారు గతంలో ఆయన. ఆయనకు గుర్తుందో లేదో. ఎవరైనా సరే ప్రభుత్వం డబ్బులతోనే ఖర్చు పెడతారు, ఆ విషయం ఆయనకి పరిజ్ఞానం ఉంటే ఆ మాట అని ఉండేవారు కాదు. అందుకని ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఏరియా హాస్పిటల్ బయటికి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో 10 కోట్లు శాంక్షన్ అయింది కాబట్టి అమౌంట్ ఆ నిధులు వెనక్కి వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో ఆయనకు 15 కోట్ల ఆస్తి విలువ గల ఆస్తిని ఆయన ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఇవ్వడం మీరు గమనించారా లేదా అని అడుగుతున్నా. మీ గతంలో అడిగిన మాటలకే నేను సమాధానం చెప్తున్నాను ఇక్కడ. అదేవిధంగా అమృత పథకంలో మీరు వేసిన పైప్ లైన్ లెవెలింగ్ చూసారా, ఎక్కడైనా ప్రజలు టెస్ట్ చేయించారా? ఈ రోజుకి ఏలూరులో అమృత స్కీము బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఈ రోజు మన భీమవరం పట్టణంలో ఏదో ఒక చోట హౌసింగ్ బోర్డులో ఇంకో చోట 2 కనెక్షన్లు ఇవ్వడం తప్ప పాత పైప్ లైన్ ద్వారానే మీరు సప్లై చేస్తున్నారు, అది మర్చిపోయారా మీరు? ఇవన్నీ వాస్తవం కాదా? ఇంకొకటి మాట్లాడితే మీరు కక్ష సాధింపు పరిపాలన అంటున్నారు. మీ అయ్యాపలో 102 పనులు ప్రతిపాదన ఉంటే కక్ష సాధింపు అయితే ఆ 102 పనులు రద్దు చేసి కొత్తగా మాకు అనుకూలంగా ఎమ్మెల్యే గారు అనుకూలంగా చేసేవారు. అక్కడ కూడా మీకు అర్థం అవ్వాలా? అందుకనే దయచేసి మిమ్మల్ని ఈరోజు నేను కోరుతున్నా, ఇంక ఇటువంటి అవాకులు చవాకులు ఎప్పుడు మీరు చేయొద్దు. మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఇటువంటి చర్చ జరపడం కరెక్ట్ కాదు. మనం అమృత పైప్ లైన్ ఎక్కడుందో, లేదా 82 ఎకరాలు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి చర్చ చేపడదాం. మేము సిద్ధంగా ఉన్నాం అది ఆ చర్చకి ఎట్టేసరికి ఈ సందర్భంగా తెలియజేస్తాం.